క్రీస్తులు జీవము గల దేవుని విడ్లైన మీ అందరికీ ప్రభు నామములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అమ్మ బాబు మీరు ఎలాగున్నారు? అందరూ క్షేమముగా ఉన్నారని నేను నమ్ముచున్నాను. మీరు క్షేమంగా ఉండాలని నిత్యము ప్రార్థిస్తూ ఉన్నాను. రండి అమ్మ బాబు కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీ కొరకు మాట్లాడుతున్న మాట, టుడే గాడ్స్ వర్డ్ ఫర్ యూ. ఈరోజు దేవుని మాట నీ కొరకు, ఈరోజు దేవుని మాట నీ కొరకు. పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. 9వ కీర్తనలో మాట్లాడుతూ ఉన్నాడు. 9వ కీర్తన 10వచనంలో అంటాడు, యెహోవా నిన్ను ఆశ్రయించిన వారిని నువ్వు విడిచిపెట్టువాడు కావు, కావున నీ నామం ఎరిగిన వారు నేను నమ్ముకుందురు. ఇక్కడ అంటే ఆయనను ఆశ్రయించటానికి ఎవరిని ఆశ్రయించాలి? మనము నిజంగా దేవుడు ఆయనకి ఆశ్రయంగా ఉంటాడు. నువ్వు ఆయన నమ్ముకున్నావు కనుక నువ్వు నీ ప్రాణము దేహము ఆత్మ ఆయన యందు మీ ఆశ్రయిస్తే ఆయన నీకు తోడుగా నీడగా అండగా ఉంటాడు. యెహోవా నిన్నే ఆశ్రయించి ఉన్నాను. కనుక ఇక్కడ భక్తుడు అంటున్నాడు, దేవుణ్ణి ఆశ్రయించి ఉన్నాడు. నేను ఆశ్రయించిన వారిని విడిచిపెట్టువాడు కాదు. చాలా మంది కూడా కష్టాలు వస్తే, శ్రమలు వస్తే, ఇబ్బందులు వస్తే దేవుణ్ణి ఆశ్రయించడం మానేస్తారు. ఎందుకు ఈ శ్రమలు వచ్చినాయి, ఎందుకు ఈ కష్టాలు వచ్చినాయి, ఎందుకు ఈ బాధలు వచ్చినాయి, ఎందుకు ఈ బలహీనత వచ్చింది, ఎందుకు ఈ ఊపు, ఎందుకు ఈ శ్రమ, ఎందుకు ఈ వేదన అని వెంటనే తిథులు కానించి ప్రారంభించేదారు. తిథులు నక్షత్రాలన్నీ వెతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకు వచ్చి నీ కట్టాలు తిథులు చూస్తారు, నక్షత్రాలు చూస్తారు, సిద్ధాంత్ దగ్గరికి వెళ్తారు. సిద్ధాంత్ గారు ఎందుకు ఈ సమస్య వచ్చిందంటే ఆయన వస్తాడు, ఆయన వచ్చి ఆయన అంటాడు, ఇదిగో ఇక్కడ ఈ కిటిక ఇక్కడ ఉండకూడదు, ఈ ద్వారబంధం ఇక్కడ ఉండకూడదు, ఈ ప్రహారీ ఉండకూడదు, ఇక్కడ ఉన్న కట్టలు చూసారు, ఈ బాత్రూమ్ ఇక్కడ ఉండకూడదు. అయ్యో అయ్యో చూసారా ఎట్లా ఉన్నాయి శ్రమలు వచ్చినాయి అంటే అట్లన్నీ పగలు కొట్టేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇరుకులు వస్తాయి. కనుక మనము దేవునిని ఆశ్రయించినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా నిన్ను ఆశ్రయించిన వారిని నువ్వు విడిచిపెట్టువాడువు కావు, కావు నీ నామం ఎరుగిన వారు నేను నమ్ముకుంటారు. కనుక దేవుణ్ణి కలిగి ఉన్నవాడిని, దేవుడైన యెహోవాను నువ్వు కలిగి ఉంటే, దేవుడు నువ్వు ఎప్పుడైతే నువ్వు నమ్ముకుంటావో ఆయన నీకు ఆశ్రయంగా ఉంటాడు. దేవుడి మీద ఎప్పుడైతే ఆధారపడుతూ ఉంటావో నీకు నీడగా ఉంటాడు. కనుక ఆయన నమ్ముకోవటానికి ఇష్టపడాలి. ధనాన్ని కానీ, కులాన్ని కానీ, బలాన్ని కానీ మనం నమ్ముకోకూడదు. ఇవన్నీ మనల్ని విడిచిపెట్టేస్తాయి. ఈ లోకంలో ధనానికి ప్రాధాన్యత ఇవ్వకూడదు, కులానికి ప్రాధాన్యత ఇవ్వకూడదు. ధనాన్ని కానీ, బలాన్ని కానీ, కులాన్ని కానీ ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ప్రాధాన్యత ఇవ్వుకో. యెహోవా నువ్వు ఆశ్రయించినట్లయితే ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఇక్కడ ఒక్కొక్క మాట మీకోసం నేను చదవాలని ఆశపడుతూ ఉన్నాను. 77వ కీర్తనలో 7వచనంలో అంటాడు, 71వ కీర్తన 7వచనం, అనేకులకు ఒక వింతగా ఉన్నాను అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే. నాకు బలమైన ఆశ్రయం అంటారు. చాలా మందికి నేను వింతగా ఉన్నాను, ఎట్టి చూడను, సిద్ధాంత్ దగ్గరికి వెళ్ళడు, ఇక ఏమో తిథులు నక్షత్రాలు ఏమీ కాదు కానీ కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఇరుకు వచ్చినా నేను ప్రభుని కలిగి ఉన్నాను. నేను నా పక్కన ఎన్ని శ్రమలు ఎదురైనా, నాకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎన్ని శోధనలు ఎదురైనా, దేవుడు నీకు కావాలి, దేవుని కుటుంబం నీకు కావాలని మనం చేస్తున్నాను. కనుక నీవు కావలసింది నువ్వు ఎప్పుడు కూడా దేవుని నువ్వు ఆశ్రయించడానికి ఇష్టపడు. ఒక బలమైన కార్యమును జరిగించగలిగిన మహాదేవుడు నా యేసు, గొప్ప కార్యం జరిగించగలిగిన మహాదేవుడు నా యేసు. కనుక నీవు నీ కుటుంబము దేవుని ఆశ్రయించాలి, దేవుడు నమ్ముకోవాలి. నువ్వు ఎప్పుడైతే దేవుని ఆశ్రయిస్తావో, నువ్వు ఎప్పుడైతే దేవుడిని నమ్ముకుంటావో, నా దేవుడు నీ పట్ల, నీ కుటుంబం పట్ల గొప్ప కార్యాన్ని చేయగలిగిన దేవుడు ఆయన. కనుక ఎందుకు ఈ శ్రమలు వచ్చినాయి, ఎందుకు ఈ కష్టాలు వచ్చినాయి, ఎందుకు ఈ బాధలు వచ్చినాయి అని దయచేసి దేవుని విడిచిపెట్టి, ఇక్కడ అంటాడు యెహోవాను విడిచి వేరొకరు అనుచరించిన వారికి శ్రమలు విస్తరిస్తాయంట, శోధనలు విస్తరిస్తాయంట, భయం విస్తరిస్తుంది, బలహీనత విస్తరిస్తుంది. కనుక నీవు అమ్మా బాబు
ప్రేమతో మనం చేసుకుంటున్నాను. నీవు ఆయన ఆశ్రయించే బాగుంటుందని మనం చేసుకుంటున్నాను. నీకు తోడిగా నీడగా అండగా ఎవరు విడిచిపెట్టినా ఆయన నిన్ను విడిచిపెట్టాడు. దేవుని వాక్యం సెలవిస్తూ దేవుడు మనకు ఆశ్రయమును దుర్ఘనమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. ఆయనకి ఎలా చెప్పాడంట, కష్టకాలములో నీకంట నమ్ముకోదగిన సహాయకుడు ఆయన. కనుక నువ్వే విషయంలో భయపడ అవసరం లేదు, నువ్వే విషయంలో కురుంగిపోవద్దు. 46వ కీర్తనలో మొదటి చరణాన్ని నేను చదువుతాను. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. కనుక ఈ దేవుడు నువ్వు కలిగి ఉన్నావు. మనుషులు నమ్ముకోలేదు, లోకంలో ఉన్న వారిని రాజులు గారు నమ్ముకోలేదు. దేవుడు నమ్ముకున్నావు కనుక, దేవుడు ఆశ్రయించి ఉన్నావు కనుక, నా దేవుడు ఒక బలమైన కార్యాన్ని పట్ల జరిగిస్తూ ఉంటాడు. ఇంతవరకు నీ మనసులో ఎవరో స్నేహితులు కానీ బంధువులు కానీ మిత్రులు కానీ మనసులో ఉన్నారు కనుక అందుకనే నీ జీవితంలో ఆశీర్వాదం చూడలేకపోతున్నావు. దేవుడు ఆశ్రయించు, దేవుడు నమ్ముకో. నీ దేవుడైన యెహోవా నిజమైన దేవుడు, జీవమగల దేవుడు, తప్పకుండా నీ జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని జరిగించగలిగిన మహాదేవుడు. అట్టి దేవుడు అయిన యెహోవాను నువ్వు కలిగి ఉన్నావు. సృష్టికర్త అయిన దేవుడు, జీవము కలిగిన దేవుడు ఆయన, ఆయన నమ్ముకు నువ్వు ఆయన్ను ఆశ్రయిస్తే ఆయన ఏమంటాడు అంటే 124వ కీర్తన 8వ చరణంలో, భూమి ఆకాశములు సృజి యెహోవా నామం వలనే నీకు సహాయం కలుగుతుంది. నువ్వు ఆయన ఆశ్రయిస్తే ఆయన నీకు సహాయం చేస్తాడు. నువ్వు ఆయన ఆశ్రయిస్తే నిన్ను ఆదుకుంటాడు, నువ్వు ఆయన ఆశ్రయిస్తే నిన్ను ధైర్యపరుస్తాడు. ఏ విషయంలో భయపడకు, నీ పనులన్నింటిలో కూడా నీకు సహాయం చేయగలిగిన దేవుడు నీకు నువ్వు కలిగి ఉన్నావు. కొన్ని ఒడుదుడుకులు ఎదురొస్తాయి, కొన్ని ఆటంకాలు ఎదురవుతుంటాయి, కొన్ని శ్రమలు ఎదురవుతుంటాయి, నువ్వు దేవుడిని కలిగి ఉన్నావు. మోకరించు, ప్రభు వైపు చూడు. నాకు నీవే నాకు బలము, నీవే నాకు అండ, నీవే నా కొండ, నీవే నా ఊపిరి, నీవే నా దుర్గము అని ప్రభు మీద ఆశ్రయించగలిగినట్లయితే దేవుడు నీ జీవితంలో అన్ని విషయాల్లో కూడా నీకు సహాయం చేస్తాడు. కనుక నువ్వు ధైర్యం కలిగి ఉండు, ధైర్యం కలిగి ఉండు. దేవుడిని అనుక్షణం నీ ప్రాణముతో దేహముతో ఆత్మతో దేవుని ఆశ్రయించినప్పుడు దేవుడు గొప్ప కార్యమును జరిగించగలిగిన దేవుడు. సోదరులు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి, ఇరుకొచ్చింది వచ్చింది. కనుక అన్నిటినీ సహించుకోవటానికి ఓర్చుకోవటానికి భరించడానికి కలిగిన కారణం ఏంటి, ఏపులో ఏముందంటే దేవుడిని ఆశ్రయించాడు. కష్టాలు వచ్చినాయి, శ్రమలు వచ్చే సింహంపంలో ఉన్నాడు. ఎవరిని ఆశ్రయించాడు అంటే దానియేలు దేవుణ్ణి ఆశ్రయించాడు గనుక. కనుక నువ్వు ఎక్కడ ఉన్నప్పుడు దేవుణ్ణి ఆశ్రయిస్తే దానియేలుకు తోడయ్యున్న దేవుడు, దానియేలు విడిపించిన దేవుడు, దానియేలు నెచ్చించిన దేవుడు ఈ రోజు తప్పకుండా నేను నెచ్చిస్తాడు. శ్రమలు తప్పుకో, ఆయన ఆశ్రయించు, ఆయన నమ్ముకు, ఆయన ఆరాధించు, ఆయనే వెతుకు, ఆయన వైపే కనిపెట్టుకుని ఉండు. యెహోవా కొరకు ఎదురు చూడాలి కానీ యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము కలిగి పక్షిరాజు వల రెక్కల చాచి పై పైకి ఎగిరే స్థితిలోనికి దేవుడు నడిపిస్తుంటాడు. కష్టాల్లో ఉన్నారా, శ్రమంలో ఉన్నారా, ఇరుకులో ఉన్నారా, ఇబ్బందులు ఉన్నారా, ఏ విషయంలో మీరు కృంగిపోవద్దు, ఏ విషయంలో కుమిరిపోవద్దు అని ప్రేమతో నీకు మనం చేసుకుంటున్నాను. నువ్వు దేవుని ఆశ్రయించడం వల్ల నీకు నీ కుటుంబానికి మేలు కలుగుతుంది, నువ్వు దేవుని ఆశ్రయించడం వల్ల నీకు బలము కలుగుతుంది, నువ్వు దేవుని ఆశ్రయించడం వల్ల నీకు సహాయం కలుగుతుంది. దేవుని ఆశ్రయించడం వలన దేవుడు నీ జీవితంలో నువ్వు ఆశించినవి అనుకున్నవి అన్ని జరిగిస్తారు. అటక్ శక్తులు, అసూ శక్తులు, చీకటి శక్తులు, దయ్య శక్తులు యేసు నామములో లయపరచగలిగిన శక్తివంతమైన దేవుడు ఆయన. ఆయన ఆశ్రయిస్తే తప్పకుండా నీకు మేలు కలుగుతుంది, నీ కుటుంబానికి మేలు కలుగుతుంది. నీ కలిగి ఉన్న వారందరికీ నా దేవుడు మేలు చేస్తాడు. ఆయన నీడగా అండగా ఉండి నువ్వు అనుకున్నవన్నిటినీ జరిగించడానికి శక్తివంతమైన దేవుడు నీకు సహాయం చేయును గాక. ప్రార్థన చేసుకుందామా. మహాపరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి కోట్ల కొలది స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. అనేక మంది ఇరుకు, ఇబ్బందులు, ఆర్థిక అనారోగ్యం నలిగిపోయి కుమిలిపోతున్నారయ్యా. నేను ఆశ్రయించిన బిడ్డలు ప్రభా, ఎందుకు ఈ శ్రమలు, ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ బలహీనతలు, ఎందుకు ఆటంకాలు ఎదురైపోతున్నాయి నాయన? వారికి వారి సమస్యలు బట్టి నాయన కుమిలిపోతున్నారు నాయన. ఇసుకదల వస్తుంది ప్రభా, వారికి అట్లాంటి ఇసుకదల లేకుండా నేను ఆశ్రయించిన వారిని బలపరుస్తానని, నేను ఆశ్రయించిన వారికి సహాయం చేస్తానని, నేను ఆశ్రయించిన వారిని వాదుకుంటానని అయ్యా మీరు మాటిస్తున్నారు, సెలవిస్తున్నారు. అందరు బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ నీ బిడ్డలందరినీ కూడా నేను ఆశ్రయించిన వారిని ధైర్యపరిచి బలపరిచి వారి జీవితాల్లో గొప్ప కార్యం మీరు జరిగిస్తారని
నేను ప్రపంచ దేశాల్లో నెమ్మది శాంతినివ్వండి. భారతదేశ రక్షణ కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. ఏసయ్యా, నా దేశం నీ సొంతం కావాలి. మా తెలుగు రాష్ట్రాల కొరకు, మా తెలుగు రెండు రాష్ట్రాల కొరకు ప్రార్థిస్తున్నా, రెండు తెలుగు రాష్ట్ర ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాను. అందరూ నీ దయలో చల్లగా క్షేమంగా ఉండాలి. ఏ వైరస్ అయినప్పటికీ తొడువే వైరస్ యేసునామములో కాలిపోవాలి, తొడువే వైరస్ యేసునామములో కాలిపోవాలి, తొడువే వైరస్ యేసునామములో కాలిపోవాలి. అధికారి మీరు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకుంటారు ప్రార్థించి వేడుకుంటున్నాను ప్రే పరలోకపు తండ్రి, ఆమేన్. ఎట్లు పాస్టర్ జోసెఫ్ పెట్టలేదు.